మహానటి సినిమా యాక్ట్ చేసిన తర్వాత ఆ సినిమా నీకు చాలా పెద్ద ఇమేజ్ పట్టుకొచ్చింది, వెరీ గార్జియస్ ఇమేజ్, ఎండ్యూరింగ్ ఇమేజ్. ఇప్పుడు ఆ సినిమా తర్వాత మళ్ళీ ఆ ఇమేజ్ని బ్యాలెన్స్ చేసే క్యారెక్టర్ నువ్వు ఇప్పటి వరకు మళ్ళీ చేయలే. ఈ సినిమాలో నువ్వు హౌ మచ్ స్కోర్ యూ కెన్ రియల్లీ టేక్ ఫ్రమ్ దిస్ క్యారెక్టర్, హౌ విల్ ఇట్ ఇంప్రూవ్ యువర్ కెరీర్ యాజ్ ఎన్ యాక్ట్రెస్? అంటే కొన్ని కొన్ని సినిమాలకి మనకి ఒక ఇమోషనల్ కనెక్ట్ ఉంటుంది, అది నాకు అప్పుడు మానటికి వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు దసరాకి వచ్చింది. సో ఆ ఒక కనెక్ట్ ఉంది, ఒక లవ్ ఫర్ ద ఫిలిం ఇస్ ఇంకా ఎక్స్ట్రా. సో అది మీకు స్క్రీన్లో తెలుస్తుంది. సో దిస్ విల్ బి గుడ్ ఫిలిం. వెన్నెల క్యారెక్టర్ని యూ విల్ బి రిమెంబర్డ్. అఫ్కోర్స్ ఇప్పుడు నాన్నగారు ఉన్నారంటే మీ ఇద్దరు, ఇందాక మా ప్రభు అన్నట్టుగా మీ ఇద్దరు ఎప్పుడు కూడా ఆయన అంటే ఫీల్ గుడ్ స్టాంప్ ఆల్మోస్ట్, యు ఆర్ ఆల్సో ది సేమ్. బట్ వెనకాతల బ్యాక్గ్రౌండ్ చూస్తే మాత్రం చాలా నాన్నగారు చెప్పినట్టుగా రస్టిక్, అగ్రెసివ్. ఆ సెటప్లో హౌ కుడ్ యూ ఫిట్ ఇన్ యువర్ సెల్ఫ్? రగ్గెడ్ సినిమాలో ఇమోషన్ ఉండకూడదు అని లేదు కదా. నో నో, ఇమోషన్ ఉండకూడదు అన్న నా పాయింట్ కాదు. హౌ కుడ్ యూ ఎంజాయ్ దట్? మై మీనింగ్ ఇస్ నో, ఐ యామ్ జస్ట్ సేయింగ్. ఈవెన్ ఎర్లియర్ మీరు అడిగారు కదా, ఇది రగ్గెడ్గా ఉంటుంది, రాగా ఉంటుంది, కానీ దీని మధ్యలో కొన్ని కొన్ని రిలేషన్షిప్స్ ఉన్నాయి, సమ్ స్వీట్ రిలేషన్షిప్స్. సో టు ఫిట్ ఇన్ టు దిస్, ఆ వెనల క్యారెక్టర్లో ఫిట్ చేయాలంటే అంత, ఐ మీన్ ఇట్ వాజ్ అ స్లాంగ్ తప్పితే ఇట్ వాజ్